సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఇవాళ సందేహము శత్రు బాధలు కలియుగంలో మనం పనిచేసేటువంటి చోట ఇంట్లో చుట్టుపక్కల సమాజంలో ఎక్కడైనా సరే శత్రువులతో వచ్చేటువంటి కష్ట నష్టాలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి ఎలా మనల్ని మనం రక్షించుకోవాలి శత్రు జయాన్ని ఎలా పొందాలి అనేటువంటిది ప్రతి వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న అసలు ముందు శత్రుత్వము అంటే అర్థం ఏమిటి అంటే ఎక్కడైతే మనకి ఓర్పు సహనం అనేటువంటిది తగ్గుతుందో ఆ రెండింటి స్థానంలో ఎదుటివారి మీద కక్ష దాంతోపాటుగా కార్పణ్యం అంటే రీజన్ లేకుండా వాళ్ళ మీద కోపం వస్తూ ఉంటుంది వాళ్ళు ఏది చేసినా సరే వాళ్ళ మీద ఒక రకమైనటువంటి భావన ఏహ్య భావన అంటూ ఉంటాం ఇలాంటివి కలుగుతూ ఉంటాయి లేదు అవతల వారికి మన పట్ల అలాంటి భావనే కలుగుతూ ఉండడం ఏది చేసినా సరే దాని నుండి తప్పులను మాత్రమే రంధ్రాన్వేషణ అంటూ ఉంటారు అటువంటి రంధ్రాన్వేషణ చేస్తూ ఉండేటువంటి వారు అలాగే మనల్ని పడేయాలని చూసేటువంటి వారు మనకన్నా కూడా ఉచ్ఛమైనటువంటి స్థాయికి వాళ్ళు ఎదగడం కోసము వాళ్ళు కష్టపడాలి అనేటువంటి దానికన్నా కూడా ఎదుటి పడేస్తే మనం ఆ స్థాయికి వెళ్తామనేటువంటి ఒక అనవసరమైనటువంటి ఆలోచన వల్ల ఇలాంటి శత్రుత్వాలు అనేటువంటివి పెరుగుతూ ఉంటాయి ఇది కూడా ఒక రకమైనటువంటి రుణమే అని చెప్తూ ఉంటారు పెద్దలు శాస్త్రము కూడా శత్రుత్వం కూడా ఒక రుణము ఆ రుణమును బట్టే ఈ శత్రుత్వం అనేటువంటి అవుతూ ఉంటుంది జీవితంలో కనుక ఈ శత్రువులు కూడా ఎలాంటి వారు అంటే ఎవరి పట్లయితే మనకు ఆ భావన కలుగుతుందో లేదు ఎవరికైతే మన పట్ల అటువంటి భావన ఉందో అటువంటి వారిని స్మరిస్తూ నిత్యము కనుక మనం చేసేటువంటి జపత పాదుల్లోనూ నిత్యము చేసేటువంటి దేవతార్చన వంటి క్రతువుల్లోనూ కనుక వాళ్ళని కూడా తలుచుకుంటూ వాళ్ళ మనస్సు బాగుండాలి వారికి నా పట్ల ఉన్నటువంటి దురుద్దేశాలన్నీ కూడా తొలగిపోవాలనేటువంటి సంకల్పంతో ఏదైనా ఒక మంచి కార్యం చేయడం అనేటువంటిది ఒక విశే విశేషం అలాగే మనకి ఎదుటివాడి పట్ల అటువంటి భావనే శత్రుత్వ భావనే కనుక ఉన్నట్లయితే ఎంత దాన్ని తొలగించుకుందామన్నా పోకుండా మనల్ని ఇబ్బంది పెడుతున్నట్లయితే కనుక మనము నిత్యము కూడా వారిని మన పూజాది కాలయందు విశేషమైనటువంటి ప్రయోగాలు ఎందు కూడా వారిని కూడా తలుచుకుంటూ ఉన్నట్లయితే మనం చేసేటువంటి ప్రతి ధర్మకార్యంలోనూ కూడా వాళ్ళని కూడా తలుచుకుంటూ ఉన్నట్లయితే వారి పట్ల మనకు ఉన్నటువంటి దురుద్దేశము లేదు దుష్ప్రభావము ఏదైతే మనం మీద వాళ్ళ మీద కూడా ఉందో అవన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశం ఉంటుంది ఆ అవకాశాన్ని ఇంకాస్త తొందరగా మనం అందిపుచ్చుకోవడం కోసం లేదు మనకు ఉన్నటువంటి ఆ తామసికమైనటువంటి భావ విశేషాలు ఏవైతే శరీరాన్ని మనసుని కూడా కష్టపడుతూ ఉన్నాయో వాటి నుంచి జీవుడు వీలైనంత తొందరగా బయటపడాలి అనుకున్నట్లయితే అంతా కూడా మాయ అని చెప్తారు కనుక ఆ మాయ నుంచి బయటపడాలి అంటే మన పైన ఉన్నటువంటి ఆ మాయ అనేటువంటి పొరని మనమే తొలగించుకుని బయటకు రావాలి ఎలాగైతే గొంగళీ పురుగు తన చుట్టూతో ఒక కుక్కుని ఏర్పాటు చేసుకుని అందులో నిద్రించి తనకు తానుగా సీతాకోక శులుకలా బయటికి ఆ ప కుూని ఎలాగైతే బయటికి వస్తుందో అట్లా సో ఆ కుక్కన్లో ఉన్నంతకాలం చేసేటువంటి పని ఏమిటి అంటే దీర్ఘ నిద్ర అని చెప్తూ ఉంటారు ఆ దీర్ఘనిద్రే జీవులందరికీ ఒక జప తపాది ధ్యానములతో కూడుకున్నటువంటి యోగ నిద్ర అని చెప్పడం జరుగుతూ ఉంటుంది కనుక ఒక శత్రుత్వం కానీ లేదు ఇంకేదైనా వ్యతిరేక భావన కానీ ఎదుటి మనుషులకి మన పట్ల తగ్గాలన్న మనకి ఎదుటివారి పట్ల కలిగేటువంటి ఆ భావన తొలగిపోవాలన్న సంపూర్ణంగా నిత్యము హనుమంతుని యొక్క జపము శ్లోకాన్ని కనుక జపం చేసుకుంటూ ఉన్నట్లయితే లేదు ఆంజనేయ స్వామిని కూర్చున్నటువంటి ఏదేని ఒక పారాయణ కనుక నిత్యము చేసుకున్నట్లయితే దానివల్ల శత్రుత్వ భయాలు శత్రుత్వ దోషాలు శత్రుత్వ రుణ బాధలన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది ఆ శ్లోకం కూడా త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్థాయ కరోభవ ఇప్పుడు ఇందులో దుఃఖాన్ని తొలగించేటువంటిది జయాన్ని కలిగించేటువంటిది అనుకున్న పనులన్నీ కూడా సఫలంగా అయ్యేటువంటి కార్యసిద్ధి మంత్రంగా చెబుతూ ఉంటారు దీనివల్ల శత్రువులు కూడా తొలగిపోతారా అని అడగవచ్చు ఈ శ్లోకంలో ఏ దుఃఖమైతే నాకు బంధకంగా నిలుస్తోందో అటువంటి దుఃఖాన్ని తొలగించు స్వామి అని ఆంజనేయ స్వామిని కోరుకోవడం అనేటువంటి జరుగుతుంది ఆ దుఃఖం దేనివల్ల కలుగుతుంది అంటే కామక్రోధాది షడ్వర్గముల వల్ల కలుగుతుంది ఆ కామక్రోధాదుల వల్లనే వచ్చేటువంటిది శత్రుత్వం అందులో ఒకటి కనుక ఇటువంటి వాటన్నిటిని కూడా జయించడానికి కావలసినటువంటి మనోధైర్యము కార్యదక్షత దాంతోపాటు కలగవలసినటువంటి కార్యదీక్ష ఉండవలసినటువంటిది ఇటువంటివన్నీ కూడా సమగ్రంగా కలగాలి ఆ కలిగినటువంటి ఆ సంకల్పము చక కార్యం సిద్ధించేదాకా కూడా ఎక్కడ కూడా సన్నగిల్లకుండా మనతోనే ఉండాలి ఆ శత్రుత్వం అనేటువంటి భావనని పూకటి వేళ్లతో కూడా తొలగించుకోగలిగేటువంటి అవకాశం మనకి జన్మకి దొరకాలి అంటే కనుక ఈ శ్లోకాన్ని నిత్యము నిజం చెప్తున్నాను యాభై ఒక్కసార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ ప్రయత్నపూర్వకంగా కూర్చుని ఆంజనేయ స్వామిని తలుచుకుంటూ కనుక చదువుకున్నట్లయితే ఏమండి మాకు ఇంట్లో అంత సమయం కుదర నుండి మేము ఎక్కువ సమయం ట్రావెలింగ్లో ఉంటాము ఉద్యోగాలకు వెళ్ళి రావడమే సరిపోతుంది ఒక బస్ ఎక్కారు మెట్రో ఎక్కారు ఆటో ఎక్కారు మీ సొంత వెహికల్ ఎక్కారు మనసులో ఆ శ్లోకాన్ని చదువుతూ మీ ప్రయాణాన్ని కనుక మీరు చేసిన చాలు కనుక ఇటువంటి ప్రయత్నాల వల్ల సంపూర్ణమైనటువంటి శత్రు భయాల నుంచి శత్రు విపత్తుల నుంచి శత్రువుల వల్ల కలిగేటువంటి ఈ రకరకాలైనటువంటి మానసిక శారీరక దుష్ప్రభావాల నుంచి మనం తప్పించుకునేటువంటి అవకాశం ఉంటుంది మరొకసారి శ్లోకం చదువుకుందాం త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్తాయ దుఃఖక్షయ కరోభవ ఆ హనుమంతుడు మన కార్యమును సిద్ధింపజేయడం కోసం ఏ కార్యము అంటే ఈ జగత్తులోకి ఏ దేహమునైతే ఆలవాలం చేసుకుని మనము ఆత్మస్థితి నుంచి దేహస్థితిలోకి వచ్చామో ఈ దేహంతో ఎన్ని కార్యాలైతే చేయాలో ఆ కార్యములన్నీ కూడా సంసిద్ధతగా ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో చక్కగా జరగాలి అనేటువంటి ఒక సంకల్పంతో ఆ కార్యము సిద్ధింపజేసుకునే లోపల కలిగేటువంటి ఆటంకాలన్నీ కూడా ఆయన అనుగ్రహంతో తొలగిపోవాలనేటువంటి సదుద్దేశంతో చెప్పుకున్నటువంటి శ్లోకం కనుక దీనివల్ల సకలమైనటువంటి కార్యజయము దాంతో దాంతోపాటుగా ప్రయత్న జయము సంకల్ప సిద్ధి మానసిక శారీరక స్థైర్య ధైర్య బలాలు అనేటువంటివి జీవులందరికీ కూడా సిద్ధిస్తాయి కనుక ఈ శ్లోకాన్ని నిత్యము పారాయణ చేసుకోండి శత్రుభయం తొలగిపోతుంది మానసిక స్థైర్యం వస్తుంది శారీరక దృఢత్వం అనేటువంటిది కూడా కలుగుతుంది అలాగే ఈ శత్రుబాధల్ని తొలగించుకోవడం కోసం మరొక అద్భుతమైనటువంటి మంత్రరాజము దుర్గాసప్త శ్లోకి అని ఉంటుంది ఆ దుర్గా సప్త శ్లోకిలో ఏడు శ్లోకాలు మొత్తం సప్తశతి పదమూడు అధ్యాయాల నుంచి కూడా విశేషమైనటువంటి శ్లోకాలు ఏడు శ్లోకాలుగా పరిగణించి ఆ ఏడు శ్లోకాలని ఒక చోటుకి తీసుకొచ్చి మన మహర్షులు అందరూ కూడా ఆ ఏడు శ్లోకాలని ఒక చోటుకి తీసుకువచ్చి ఆ ఏడు శ్లోకాలను నిత్యం పారాయణ చేసుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ జగత్తులో రోగభయము శత్రుభయము ఇవన్నీ కూడా ఇందాక చెప్పుకున్నాను చూసారా ఇవన్నీ కూడా రుణాల వల్ల రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అని చెప్తూ ఉంటారు కనుక జగత్తులో ఏది మనకి లభించినా అది శత్రుత్వం కావచ్చు లేదు మనకు ఉండేటువంటి బంధాలు కావచ్చు బంధనాలు కావచ్చు భార్య కావచ్చు భర్త కావచ్చు పిల్లలు కావచ్చు ఇల్లు కావచ్చు వాహనం కావచ్చు మిత్రులు కావచ్చు ఎవరైనా సరే జగత్తులో మనకి దొక్కే దక్కేటువంటి వాళ్ళు మన పక్కన ఉండేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా మనకి రుణానుబంధ స్వరూపంగా లభిస్తూ ఉంటారు కనుక అటువంటి రుణాలన్నిటి నుంచి కూడా బయటపడాలి ఇవ్వని బయటపడాలి అంటే మరి బంధాలన్నీ ఎందుకండి ఇంకా పెళ్ళిళ్ళు చేసుకోకుండా హాయిగా ఉండొచ్చు కదా శత్రుత్వం లేకుండా హాయిగా ఉండొచ్చు కదా ఎవరితో ఎలాంటిది లేకుండా ఉండొచ్చు కదా అంటే కర్మలు చేయాలి కదా ఆ కర్మలు ధర్మబద్ధమైన కర్మలు చేయాలి అంటే భార్యకి భర్త అవసరం భర్తకి భార్య అవసరం వారి ద్వారా సంతాన ఉత్పత్తి జరుగుతుంది అలా వంశ వృద్ధి జరుగుతుంది ఆ వంశంలో జరిగేటువంటి ధర్మకార్యాలన్నింటి వల్ల ఆ వంశంలోని వాళ్ళందరూ కూడా ఉద్ధరింపబడుతూ ఉంటారు ఆ ఉద్ధరింపబడేటువంటి వంశము వల్ల జగత్తులో చక్కటి ధర్మ మార్గం అనేటువంటిది చక్కగా ముందుకు జరుగుతూ ఉంటుంది కనుక ఇవన్నీ ఎందుకు పనికిరావనుకోవడానికి లేదు ఆ పనికిరావనుకుంటూ చేసేటువంటి కర్మల ద్వారా వచ్చేటువంటి శత్రుత్వ బాధలు కానీ రుణ బాధలు కానీ విశేషంగా ఉంటాయి కనుక ఇటువంటి వాటి నుంచి మనల్ని మనం బయటకు తెచ్చుకోవడానికి ఈ దుర్గా శ్లోకి స్తోత్ర రాజాన్ని నిత్యము పఠిస్తూ ఉన్నటువంటి వాళ్ళకి రోగము లేదు డబ్బు భయము లేదు లేకపోతే అనివార్యమైనటువంటి వివాహాల్లో వచ్చేటువంటి ఇబ్బందులు లేవు వివాహం కాకపోవడం లేదు ఎటువంటి ఇబ్బందులు జరగవు జీవితం అంతా కూడా చక్కగా ఆనందదాయకంగా మనం ఎలా సంకల్పిస్తున్నామో ఆ సంకల్పంలో మళ్ళీ పరమేశ్వరి ఏది మనకి మంచిదో ఆ మంచిదైనటువంటి మాత్రమే మనకు అనుగ్రహిస్తూ చెడువైనటువంటి వాడిని తనకి తానుగా బయటికి లాగేస్తూ మనల్ని ధర్మబద్ధమైనటువంటి మార్గంలో నడిపించేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఒకటి హనుమంతుని యొక్క శ్లోకం తమస్మిన్ కార్యనిర్యోగి అనేటువంటి శ్లోకాన్ని నిత్యం పఠిస్తూ ఉండడం అలాగే దుర్గా సప్త శ్లోకిలో ఉన్నటువంటి ఏడు శ్లోకాలను కూడా వీలైతే మూడు సార్లు అంతకు మించి మాకు సమయం ఉంది అనుకున్నప్పుడు ఐదు సార్లు విశేషంగా మేము దాని మీదే ఉన్నామండి మాకు విశ శత్రువుల వల్ల భయం ఎక్కువగా ఉంది మాలో ఉండేటువంటి అంతర్గత శత్రువుల వల్ల కూడా మాకు ఎక్కువ భయంగా ఉంది మా మనస్సు బుద్ధి అహంకారం చిత్తం కూడా మమ్మల్ని బాగా ఇబ్బంది పడుతున్నాయి వాటి నుంచి కూడా మేము బయటికి రావాలి అనుకున్న వాళ్ళు తొమ్మిది సార్ల నుంచి పదమూడు సార్లు కనుక ఈ స్తోత్రాన్ని చదువుకున్నట్లయితే విశేష కార్యసిద్ధి ఇంకా అందులో ఎటువంటి డౌట్ లేదు అలాగే వీలైనంత వరకు మగవాళ్ళు అయితే కనుక కుడి చేతికి ఎర్రదారం కట్టుకోవడం మగవాళ్ళందరూ కూడా శత్రు బాధల నుంచి బయటపడాలి అంటే కుడి చేతికి ఎర్రదారాన్ని నిత్యము ఉంచుకోవాలి దానివల్ల ఎటువంటి అనవసరమైనటువంటి చూపు దృష్టి మన మీద పడకుండా ఉంటుంది అలాగే ఆడవాళ్ళైతే కనుక కనుక చేతికి ఎరదారం కట్టుకోండి ఆ ఎర్రదనము ఎరదారం ఎలాంటిది అయి ఉండాలి ఇప్పుడు రోడ్ల మీద మనకి దొరికేటువంటివి లేకపోతే ఈ పూజా స్టోర్స్లో మనకి దొరికేటువంటి ఎరుపు దారాలు రంగు వేసినటువంటి దారాలు కావసమండి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇంట్లో మనకి ఏ దారం అయితే దొరుకుతుందో షాపుల్లో ఆ దారం తెచ్చుకోండి పొట్లాల దారం కావచ్చు మామూలు కాస్త తిన్ దారం కాకుండా కాస్త లావుపాటి దారం కావచ్చు తెల్లదారం అది ఇంటికి తెచ్చుకోండి చక్కగా దాన్ని పసుపు తడుపు తిన తడిపినటువంటి పసుపును ఏదైతే ఉంటుందో దానికి ఆ దారాన్ని చక్కగా పట్టించేసేయండి పసుపు దారం అవుతుంది దాన్ని ఒక వారం రోజుల పాటు అమ్మవారు ఎదురుకుండా పెట్టి దానికి నిత్యము కుంకంతో కనుక అలదుతూ పూజ చేసుకున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏదైనా స్తోత్రాన్ని కానీ శ్లోకాన్ని కానీ పఠిస్తూ రోజు ఆ వారం రోజుల పాటు దాని మీద కుంకుం వేసుకోవాలి అప్పుడు అదేమవుతుందంటే ఆ కుంకుము అద్దుకొని ఎరుపుగా మారుతుంది ఒకవేళ ఎరుపుగా అవ్వలేదు అనుకుందాం మీరు కట్టుకునేటువంటి రోజులు అంటే అమ్మవారి ముందు పెట్టిన తర్వాత వారం రోజులు గడిచిన తర్వాత ఆ పసుపు దారాన్ని చేతిలోకి తీసుకుని కుంకాన్ని కూడా ఏ కుంకంతో అయితే మనం పూజ చేసామో ఆ కుంకాన్ని కూడా చేతిలోకి తీసుకుని దాన్ని కూడా తడిపి ఈ దారానికి చక్కగా పట్టించి అలా పసుపు రంగు నుంచి ఎరుపు రంగుగా తెలుపు నుంచి పసుపుగా పసుపు నుంచి ఎరుపుగా మారినటువంటి ఆ దారాన్ని వారం రోజుల పాటు అమ్మవారి దగ్గర ఉంచినటువంటి ఆ దారాన్ని రక్షణ కంకణంగా చేతికి కట్టుకున్నట్లయితే మగవారు ఎడ కుడి చేతికి ఆడవాళ్ళు ఎడని చేతికి ఆ దారము ఎప్పుడు తీయాలి వెంటనే డౌట్ వస్తుంటుంది ఆడవారికి ఋతుక్రమమైనటువంటి ఇబ్బందులు వచ్చిన తర్వాత స్నానం తర్వాత తీసేసేయచ్చు మగవారు రంగు పోయేదాకా ఉంచుకోండి మళ్ళీ కొత్త దాని కోసం మళ్ళీ ప్రయత్నం చేయండి మళ్ళీ ఓ వారం రోజుల పాటు అమ్మవారి దగ్గర ఇది కట్టుకోగానే మళ్ళీ ఇంకో దారం అమ్మవారి దగ్గర పెడుతూ ఉండండి చక్కదానికి అట్లా పూజ చేస్తూ ఉండండి ఓ ఎరుక దారం ఎప్పుడూ అట్లా ఉంచుకుంటూ ఉండండి ఇటువంటి ప్రయత్నం కనుక చేసినట్లయితే ఉద్యోగ పరిస్థితుల్లో కానీ వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో కానీ గృహ సంబంధమైనటువంటి విషయాల్లో కానీ ఇరుగు పొరుగు సమాజంలో ఉండేటువంటి విషయాల్లో కానీ ఎక్కడ మనకి శత్రుత్వ బాధలు ఎదురైనా ఈ దారము కట్టుకున్నటువంటి వారి జోలికి ఎటువంటి బాధలు కూడా రావు నివారింపబడతాయి అనేటువంటిది పెద్దలు చాలా విశేషంగా చెప్పినటువంటి సూత్రం కనుక ప్రతి వాళ్ళు అవలంబించండి ఆనందంగా ఉండండి శత్రుత్వ బాధల నుంచి బయటపడండి వచ్చేది ఎపిసోడ్లో మరో విషయంతో మేము ముందుకు వస్తాం అంతవరకు నమస్కారం